స్పర్మ్ కౌంట్ రేట్ ఎంత తక్కువ ఉన్నా ఇలా చేస్తే పెరగాల్సిందే నమస్కారం మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందా దాని వల్ల తల్లిదండ్రులు అవ్వాలనే మీ కోరిక అస్సలు నెరవేరడం లేదా మీ సమస్య వల్ల మీరు మాత్రమే కాకుండా మీ పార్ట్నర్ కూడా బాధపడవలసి వస్తుందా అయితే బహుశా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు మీరు ఎటువంటి మందులు వాడకుండా సహజంగానే మీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు దానికోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు చాలామంది స్పమ్ కౌంట్ పెరగడానికి మందులు వాడుతూ ఉంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ మందుల వల్ల ఎనర్జీ లెవెల్స్లో హెచ్చు తగ్గులు ఏర్పడడం బరువు పెరిగిపోవడం లివర్ డ్యామేజ్ వంటి మొదలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానికోసం మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ టిప్స్ను పాటించడం ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి ఈ రోజుల్లో సంతాన లేమి అనేది పెద్ద సమస్యగా మారింది చాలా మంది దంపతులు పిల్లలు లేక ఎంతో వేదన అనుభవిస్తున్నారు దానికి కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అదేమిటంటే మన దేశంలో సంతాన లేమి సమస్యకు దాదాపు సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ పురుషుల్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఎందుకు అలా అనే విషయానికి వస్తే అందులో మొట్టమొదటి కారణం జీవనశైలి ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి వల్ల కేవలం స్పమ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఇతర అన్ని రకాల సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి ముఖ్యంగా ధూమపానం మద్యం సేవించడం రాత్రులు ఎక్కువగా మేల్కొని ఉండటం వల్ల స్పమ్ కౌంట్ విపరీతంగా తగ్గిపోతుంది అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇన్ఫెక్షన్లు మరియు జన్యుపరమైన పరిస్థితులు కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కారణమవుతాయి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి హార్మోన్ల సమస్యలు కూడా కారణమవుతాయి ఎందుకంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉండటమే దీనికి కారణం అంతేకాకుండా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కొన్ని అరుదైన కారణాలు కూడా ఉండవచ్చు ఉదాహరణకి పునరుత్పత్తి వ్యవస్థ మార్గంలో అడ్డంకులు ఏర్పడటం వంటివి ఇలా అడ్డంకులు ఏర్పడడం వల్ల శరీరం నుండి స్పమ్ బయటకు రాకుండా నిరోధించవచ్చు దానివల్ల కూడా టెస్ట్ చేసినప్పుడు సంఖ్య తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇవి కాకుండా డిప్రెషన్ మరియు ఊబకాయం వంటి కారణాలు కూడా స్పర్మ్ కౌంట్ ను ప్రభావితం చేస్తాయి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి మరి మీకు ఎలాంటి కారణాల వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందో కింద కామెంట్ చేయండి సాధారణంగా వీర్యంలోనే స్పమ్ అంటే శుక్ర కణాలు ఉంటాయి దీన్ని మిలియన్లలో లెక్కిస్తారు సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలోని ఒక మిల్లీ లీటర్ వీర్యంలో సుమారు నలభై నుండి మూడు వందల మిలియన్ల స్పర్మ్లు ఉంటాయి ఈ సంఖ్య పది మిలియన్ నుండి ఇరవై మిలియన్ల మధ్య ఉంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందని అర్థం ఇప్పుడు చెప్పే టిప్స్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే చాలా తొందరగా మీ స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది కొన్ని రకాల పోషకాల లోపాల వల్ల కూడా స్పర్మ్ రేట్ తగ్గడానికి కారణమవుతాయి అందులో జింక్ ప్రధానమైనది స్పర్మ్ కౌంట్ పెరగడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి టిప్ జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం స్పర్మ్ యొక్క నాణ్యతలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ జింక్ లోపం వల్ల మీ స్పర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా వాటి యొక్క చలనశీలత కూడా మందగిస్తుంది ఇలా మొటిలిటీ తగ్గిపోవడం వల్ల మీ స్పర్మ్ అండం వరకు ప్రయాణించలేదు పైగా అండంతో ఫలదీకరణం కూడా జరగదు కాబట్టి జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టండి శనగలు నువ్వులు గుమ్మడికాయ గింజలు బార్లీ రెడ్ మీట్ బీన్స్ మరియు అల్లం వంటి పదార్థాలలో జింక్ ఎక్కువగా ఉంటుంది స్పర్మ్ కౌంట్ పెరగడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ టిప్ వైటమిన్ డి పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి వైటమిన్ డి అద్భుతంగా సహాయపడుతుంది ఎందుకంటే ఇది టెస్టెస్టరాన్ స్థాయిలను పెంచే స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది వైటమిన్ డి లోపంతో బాధపడే పురుషులలో టెస్టెస్టరాన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వైటమిన్ డి లోపం లేకుండా చూసుకోండి ఉదయం పూట కొంత సమయం సూర్యకాంతిలో గడిపితే సహజంగానే దీన్ని పొందవచ్చు ఒకవేళ సమయం లేకపోయినా ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నా ఆహారం ద్వారా కూడా పొందవచ్చు గుడ్లు సాల్మన్ ఫిష్ లివర్ ఆయిల్ వంటి పదార్థాలలో వైటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాల పోషకాలు చాలా అవసరం ఒకవేళ ఏ పోషకం లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలు తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి ఇక మీ స్పర్మ్ కౌంట్ పెరగడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మూడవ టిప్ వైటమిన్ సి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం మూలాన మీరు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైటమిన్ సిని పుష్కలంగా తీసుకోండి ఎందుకంటే ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది స్పర్మ్ను దెబ్బ తినకుండా రక్షించడం మరియు చలనశీలతను మెరుగుపరచడం ద్వారా మీ స్పర్మ్ కోడ్ను పెంచుతుంది ఫలితంగా మీ స్పర్మ్ నాణ్యత మరియు సంతానోత్పత్తి మెరుగుపడుతుంది అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు స్పర్మ్ యొక్క చలనశీలత కూడా మెరుగుపరుస్తుంది బత్తాయి ఉసిరికాయ జామకాయ అనాస పండు వంటి పండ్లను తీసుకుంటూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఇవే కాకుండా ఇంకా కొన్ని సింపుల్ టిప్స్ కూడా మీ స్పర్మ్ కౌంట్ ను పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటాయి అవి కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియో చివరి వరకు చూడండి ఇక మీ స్పర్మ్ కౌంట్ పెరగడానికి మీరు ఫాలో అవ్వాల్సిన నాలుగవ టిప్ ఒత్తిడి ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా చాలామందిలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది దానివల్ల స్పర్మ్ కౌంట్ మరియు క్వాలిటీ రెండు తగ్గిపోతున్నాయి ఒకవేళ మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒత్తిడి ఖచ్చితంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ధ్యానం వ్యాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్లు డిప్రెషన్ కూడా ఈ సమస్యకు కారణమవుతుంది అంతేకాకుండా డిప్రెషన్ వల్ల స్పర్మ్ యొక్క సాంద్రత చలనశీలత తగ్గడమే కాక అసాధారణ ఆకృతిలో ఉన్న కణాలు ఎక్కువ అవుతాయి కాబట్టి డిప్రెషన్కి వీలైనంత దూరంగా ఉండండి మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి అతుక్కుపోయి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఎక్కువ అవుతుంది నిద్రలేమి వల్ల వృషణాల పరిమాణం స్పర్మ్ క్వాలిటీ రెండు తగ్గుతాయి అందువల్ల ఆ అలవాటును ఈ రోజు నుండే మానుకోండి పైగా దానికి కట్టుబడి ఉంటానని నిర్ణయించుకోండి మీ స్పమ్ కౌంట్ పెరగడానికి మీరు ఫాలో అవ్వాల్సిన ఐదవ టిప్ వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి చోట మనం వింటూనే ఉంటాం కాకపోతే వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాం కానీ నిజానికి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి మీ సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం మర్చిపోకండి సమయం ఉండదు అని మీరు భావిస్తే రోజుకి ముప్పై నిమిషాలు ఉదయం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు కేటాయించేలా చూసుకోండి ఈ సులభమైన వ్యాయామం చేసినా కూడా స్పంప్ కౌంట్ పెరుగుతుంది ఇక చివరి మరియు అత్యంత ముఖ్యమైన టిప్ వ్యసనాలకు దూరంగా ఉండండి చాలామందికి పొగ తాగడం మందు తాగడం వంటి అలవాట్లు ఉంటాయి వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది అనే విషయం తెలిసిందే కానీ ఒకవేళ మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే పొగాకు వీర్య కణాల సంఖ్య వాటి కదలికలు తగ్గిపోయేలా చేస్తుంది పొగాకు స్పర్మ్ డిఎన్ఏను సైతం దెబ్బతీయగలదు ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క గర్భస్రావానికి కూడా దోహదం అవుతుంది ఇక ఆల్కహాల్ తాగడం వల్ల మీ టెస్టెస్ట్రా స్థాయిలు తగ్గుతాయి అంగస్తంభన లోపం స్పర్మ్ ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వెంటనే ఈ అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి ఈ ఆరు టిప్స్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీ స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది ఈ టిప్స్ని ఒక నెల రోజుల పాటు పాటించి చూడండి ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి తేడాని మీరే గమనిస్తారు అలాగే దాన్ని కామెంట్ చేసి మాతో పంచుకోవడం మర్చిపోకండి ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటే చికిత్స తీసుకోవడమే మంచిది ఈ సమస్యను దూరం చేయడానికి ఆయుర్వేదం చక్కగా సహాయపడుతుంది ఆయుర్వేద చికిత్సతో మీ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మీరు వర్ధన్ ఆయుర్వేదాను నిస్సందేహంగా సంప్రదించవచ్చు ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నాము అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధనాయుర్వేదాకి వచ్చి మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి